హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ ఇన్ఫో ఫ్రెండ్స్. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 3 మార్చి 2019 మా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 2 ఏప్రిల్ 2019 లాస్ట్ డేట్ ఉంది ఫ్రెండ్స్ దీన్ని అప్లై చేసుకోవడానికి. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి 1223 పోస్టులు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ సిఐఎస్ఎఫ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి శాలరీ స్టార్టింగ్ తీసుకున్నట్లయితే 35,400 ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫీమేల్కి చూసుకున్నట్లయితే 35,400 ఉంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి. అదేవిధంగా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సిఐఎస్ఎఫ్కి చూసుకున్నట్లయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 29,200 ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా పోస్టులో కేటగిరీ చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి మెయిల్కి వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 97 ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫీమేల్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 53 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జనరల్ డ్యూటీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి కేటగిరీస్ వైజ్గా చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఫీమేల్స్ వాళ్ళకి ఏమీ లేవు. అదేవిధంగా మేల్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 274 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా బీఎస్ఎఫ్ వాళ్ళకి మేల్కి ఫీమేల్కి మొత్తం కలిపి 508 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఐటీ బీపీ చూసుకున్నట్లయితే 85 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మేల్కి ఫీమేల్కి. అదేవిధంగా ఎస్ఎస్బి 206. అదేవిధంగా అయితే దీంట్లో సిఐఎస్ఎఫ్ పోస్టులకు మాత్రం దీంట్లో ఇంకా క్లారిఫై ఇవ్వలేదు ఫ్రెండ్స్, తర్వాత ఇస్తా అని చెప్పినారు నోటిఫికేషన్లో. అదేవిధంగా మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ 1073 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో మేల్కి వచ్చేసి 1035 ఫ్రెండ్స్, ఫీమేల్కి వచ్చేసి 38 పోస్టులు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏఎస్ఐ ఎగ్జిక్యూటివ్ సిఐఎస్ఎఫ్కి ఇంకా క్లారిఫై అయ్యలేదు ఫ్రెండ్స్, దీంట్లో తర్వాత ఇంటిమేట్ చేస్తా అని చెప్పారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలి, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లైన్ ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫై అయిన ఉండాలి ఫ్రెండ్స్. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఢిల్లీ పోలీస్కి అప్లై చేయాలంటే మేల్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, అది 2 and 4 వీలర్కి ఉండాలి. ఒకవేళ లైసెన్స్ లేకపోయినట్లయితే ఫిజికల్ ఎండరెన్స్ టెస్ట్ లేదా మెజర్మెంట్ టెస్ట్ లోపైన కంపల్సరీ అనేది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు తప్ప అంటే మిగతా పోస్టులకి అంటే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్కి మాత్రమే అర్హులవుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే పైన తెలిపిన క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా కమిషనరేట్కి మార్క్ షీట్ అందించాలి ఫ్రెండ్స్, అది 3 ఇయర్స్ది. ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ఇంకా మనం గ్రాడ్యుయేషన్ పాస్ అయిన ప్రూఫ్ ఏదైనా ఉన్నా కూడా చూపెట్టవచ్చు ఫ్రెండ్స్. లేకపోయినట్లయితే మనం క్యాండిడేట్స్ని అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ డీటెయిల్స్కి వస్తే ఫ్రెండ్స్ దీంట్లో 100 రూపీస్ అనేది ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది, అది ఎస్బీఐ చలాన్ లేదా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా లేకపోతే ఇతర కార్డ్ ద్వారా కూడా చెల్లించవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్, ఎక్స్మెన్ సర్వీసెస్ అండ్ మళ్ళీ ఇంకా రిజర్వేషన్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఫీజు పే చేయనక్కర్లేదు ఫ్రెండ్స్. కానీ ఒకసారి ఫీ పే చేస్తే మాత్రం రీఫండబుల్ అనేది ఉండదు. ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే ఆ అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది ఫ్రెండ్స్, లేకపోతే ఇన్వాలిడ్ అని వస్తుంది. అది అప్లై చేసుకుంటున్నప్పుడు ఒకసారి సరి చూసుకోండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి ఇచ్చారు ఫ్రెండ్స్, మనకి సౌత్ వాళ్ళకి అయితే హైదరాబాద్ ఇచ్చారు, గుంటూరు ఇచ్చారు, కర్నూలు ఇచ్చారు, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ. మా క్యాండిడేట్స్ ఏది దగ్గర అయితే అది సెంటర్ పెట్టుకోండి ఫ్రెండ్స్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ దీంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో పేపర్ 1 వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది ఒకటి ఫ్రెండ్స్, ఇంకోటి ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్ అంటే పీఈటీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనే ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో పేపర్ 1కి వచ్చేసి ఎగ్జామ్ వచ్చేసి 4 నుంచి 10 వరకు ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా 6 నెలలో ఉంటుంది. అదేవిధంగా దీంట్లో సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ప్రతిదానికి 50 మార్కులు ఇచ్చారు ఫ్రెండ్స్, అది 2 గంటల పీరియడ్ అంటూ టైం ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేపర్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సివ్ మీద ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్, అది 200 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ 200, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్స్ కేటాయించారు, అది కూడా 2 గంటల టైంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది కూడా మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాము,
మళ్ళీ దీంట్లో వచ్చేసి నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ 1/4. అదేవిధంగా ఎవరైతే పీఈటీ పీఎస్టీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే పేపర్ 2కి మెడికల్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి లేకపోతే ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్ గురించి కొన్ని మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది, వాటి గురించి చూద్దాం ఒకసారి. మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 170 మీటర్స్ ఉండాలి, అది చెస్ట్ వచ్చేసి ఊపిరి పీల్చక ముందు 80, ఊపిరి పీల్చాక 85 ఉండాలి. అదేవిధంగా ఫీమేల్స్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 157 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. అదేవిధంగా ఫిజికల్ ఎండోరెన్స్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్ వచ్చేసి 100 మీటర్స్ రేస్ని 16 సెకండ్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అదేవిధంగా 1.6 కిలోమీటర్స్ రేస్ని 6.5 మినిట్స్లో పరిగెత్తాల్సి ఉంటుంది. అదేవిధంగా లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 3.65 మీటర్స్ని 3 ఛాన్స్లో లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హై జంప్ వచ్చేసి 1.2 మీటర్స్ని 3 ఛాన్స్లో హై జంప్ చేయాలి. షార్ట్ పుట్ 16 LBS ని 4.5 మీటర్స్ని 3 ఛాన్స్లో షార్ట్ పుట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే 100 మీటర్స్ రేస్ని 18 సెకండ్స్లో, 800 మీటర్స్ రేస్ని 4 మినిట్స్లో, లాంగ్ జంప్ 2.7 మీటర్స్ని ఇన్ 3 ఛాన్సెస్లో లాంగ్ జంప్ చేయాలి. హై జంప్ వచ్చేసి 0.9 మీటర్స్ని ఇన్ 3 ఛాన్సెస్లో ఫీమేల్ క్యాండిడేట్స్కి పాస్ కావాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఈ జాబ్ కనుక అప్లై చేయాలనుకుంటే www.ssc.nic.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.